गुड इवनिंग लर्नर्स, दिस इज जी रवि तेजा, लेक्चरर इन जुआलजी, गवर्नमेंट डिग्री कॉलेज, रेलवे कोडूर, कडप डिस्ट्रिक्ट. सो टुडे आई वांट टू डिस्कस अबाउट दि लेथल जीन्स, प्राणापाने जन्युलु गुरिंची मनं ई रोज मनं चर्चिंचुकुंदां. ई यॊक्क प्राणापाय जन्युलु अंटे एंटि? वाट आर लेथल जीन्स? जीन्स विच नॉट ओनली इन्फ्लुएंस फीनोटाइपिक कैरेक्टर्स but also affect viability of the individuals are called lethal genes. ye janyulaithe drishya roopa lakshanalane kaaka jeevinchagala shakti kali jeevinchagala shakti shaktini kuda avi prabhavitam chestayi. atuvanti janyulanu pranapaya janyulanu antaru. the lethal genes may be dominant or recessive are both, but mostly recessive for lethality. ఈ యొక్క ప్రాణాపాయ జన్యులు అనేవి బహిర్గత లక్షణం, బహిర్గత స్థితిని కానీ అంతర్గత స్థితిని కానీ లేదా రెండింటిగాను ఉంటుంది, కానీ సాధారణంగా ఇవి అంతర్గత స్థితిని కలిగి ఉంటాయి. మెనీ ఆఫ్ దీస్ జీన్స్ విచ్ డస్ నాట్ కాజ్ డెఫినెట్ లీథాలిటీ ఆర్ కాల్డ్ సెమీ లీథాలిటీ. చాలా వరకు జన్యువులు నిర్దిష్టమైనటువంటి ప్రాణహానిని కలిగించవు. అటువంటి జన్యువులను సెమీ లీథల్ లేదా ఉప ప్రాణాపాయ జన్యువులు అని చెప్తూ ఉంటాం. ఈ యొక్క లీథల్ జీన్స్ అనే వాటి గురించి మొట్టమొదటిగా క్యూనాట్ అనేటువంటి శాస్త్రజ్ఞులు వీటిపైన పరిశోధన జరిగించడం జరిగింది. ద లీథల్ జీన్ ఇంట్రాక్షన్ ఇట్ ఈస్ ఆఫ్ టూ టైప్స్. ఈ యొక్క ప్రాణాపాయ జన్యువులు ముఖ్యంగా మనం రెండు రకాలుగా చూడవచ్చు. ఒకటి, సో వన్ ఈస్ రెసెసివ్ లీథాలిటీ అండ్ ద సెకండ్ వన్ ఈస్ అ డామినెంట్ లీథాలిటీ. రెసెసివ్ లీథాలిటీ అంటే అంతర్గత ప్రాణాపాయ జన్యువులు అని చెప్పుకుంటాం. అలాగే రెండవది బహిర్గత ప్రాణాపాయ జన్యువులు అని ఈ రెండు రకాల జన్యువుల గురించి మనం ఎక్కువగా చెప్పుకుంటాం. మొట్టమొదటిగా ఈ యొక్క అంతర్గత జన్యువుల గురించి క్యూనాట్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు మెండెలియన్ ఇన్హెరిటెన్స్ రేషియో ప్రయోగాలు నిర్వహిస్తున్నప్పుడు ఈ యొక్క మైస్లో అంటే చుంచులలో వాటి యొక్క కోట్ కలర్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అతను ఈ యొక్క రెసెసివ్ లీథాలిటీని గమనించాడు. అలాగే ఈ బార్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు అతను కూడా he observed this kind of recessive lethality while he is doing experiments on snapdragon plant, particularly on the leaves of this plant. So these two scientists, they are doing experiments of the Mendelian inheritance ratio. So that means sadharananga cheppalante ekasankarikaranam anetuvanti dantlo dvisankarikaranam anetuvanti aa prayogalanu సాధారణంగా మెండల్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు పీ ప్లాంట్స్ బఠానీ మొక్కల్లో మనం చేయడం చూసాం. అలాగే వీరు ఈ శాస్త్రజ్ఞులు మిగతా జీవులపైన కూడా అదే రకమైనటువంటి ప్రయోగాలను నిర్వహించినారు. ఆ సమయంలో ఈ యొక్క రెసెసివ్ లీథాలిటీ గురించి వారు కొంతవరకు గ్రహించినట్టుగా మనం చూస్తాం. సో హియర్ కమ్ టు ద ఫస్ట్ వన్ ఈస్ రెసెసివ్ లీథాలిటీ. అంతర్గత జన్యువులు ప్రాణాపాయ జన్యువులు, ఈ అంతర్గత ప్రాణాపాయ జన్యువులు సాధారణంగా మనం దీనికి ముందు ఒక చిన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఒక జన్యువుకి సాధారణంగా రెండు యుగ్మ వికల్పాలు ఉంటాయి. ఎ జీన్ ఈజ్ జనరలీ ఈజ్ హ్యావింగ్ టూ ఎలీల్స్ బట్ ఇన్ సమ్ కేసెస్ మోర్ దాన్ టూ ఎలీల్స్ ఆర్ ప్రజెంట్ సచ్ ఎ కైండ్ ఆఫ్ ఫెనామినన్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టిపుల్ ఎలీల్స్. కొన్ని సందర్భాల్లో రెండు కంటే ఎక్కువగా యుగ్మ వికల్పాలను కలిగి ఉంటాయి. అలాంటి సందర్భాల్లో బహుళ యుగ్మ వికల్పాలు అని చెప్తూ ఉంటాం. బట్ జనరలీ ఏ జీన్ హ్యాస్ టూ ఎలీల్స్. ఒక జన్యువులో సాధారణంగా రెండు యుగ్మ వికల్పాలు అనేవి చూస్తుంటాం. ఈ రెండు యుగ్మ వికల్పాలు రెసెసివ్ లీథల్ ఎలీల్స్ అయితే, అంటే అంతర్గత ప్రాణాపాయ యుగ్మ వికల్పాలు అయితే, అప్పుడు ఆ జీవికి హామ్ అనేది కలుగుతుంది.
ఆ జీవి అనేది చనిపోవడం అనేది జరుగుతుంది. See this. Here, recessive lethal genes can code for either dominant or recessive trait, but they do not actually cause death unless an organism carries two copies of the lethal alleles. If an organism is died due to recessive lethal genes, that must have two copies of lethal alleles. అంటే ఒక ఆర్గానిజము అంతర్గత ప్రాణాపాయ జన్యువుల వల్ల చనిపోయిందంటే ఆ జీవిలో మనం ఆ యొక్క జన్యువులో లీథల్ జీన్స్లో మనం ఖచ్చితంగా రెండు అంతర్గత లీథల్ యుగ్మయుగ్మకల్పాలు అనేవి చూస్తాం. ఇక అంతర్గత యుగ్మయుగ్మకల్పాలు అంతర్గత ప్రాణాపాయ జన్యువుల గురించి మనం చూస్తున్నప్పుడు ఒక ఉదాహరణను మనం ఇక్కడ గమనిద్దాం. కోట్ కలర్ ఆఫ్ మైస్ అంటే చుంచుల యొక్క చర్మం రంగు మీద ఈ యొక్క క్యూనాట్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు ప్రయోగాలు చేస్తూ ఉన్నప్పుడు అతనికి ఒక విషయం అనేది అర్థం కాలేదు, బోధపడలేదు. అది ఏంటంటే సాధారణంగా మెండల్ ప్రయోగాలలో మనం చాలా వరకు చూస్తూనే ఉంటాం. మెండల్ ప్రయోగాల్లో ఏక సంకరీకరణంలో మనకి F2 జనరేషన్స్లో అంటే సెకండ్ జనరేషన్లో మనం ఏం చూస్తామంటే 3:1 రేషియో అని ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఆ రేషియో అనేది ఇతనికి ఇక్కడ ఈ చుంచుల మీద ఈ యొక్క చర్మం కలర్ మీద చేసినప్పుడు అతనికి కానరాలేదు. ఎందుకు అనే దాన్ని అతను వివరించలేకపోయాడు. దానికి కారణం ఏంటో మనం చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మనం చూసినట్లయితే ఈ యొక్క చర్మపు రంగుని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క రెండు ఎలుకలు ఇక్కడ వాటి యొక్క జన్యు రూపం చూసినట్లయితే విషమ యుగ్మజ రూపం, దట్ ఈస్ ఇన్ హెట్రోజైగస్ కండిషన్. వన్ ఇట్ ఈస్ రెసెసివ్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ డామినెంట్. ఇక్కడ విషమ యుగ్మజ స్థితిలో మనం కనిపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ జనరేషన్లో మనకు వచ్చినటువంటి ఇండివిజువల్స్ని మనం అబ్జర్వ్ చేస్తే వచ్చినటువంటి 4 రకాల జన్యు రూపాలు అన్నటువంటి ఈ యొక్క చుంచుల్లో మనం 3 బ్రతుకుండడం చూసాం, ఇంకొకటి చనిపోవడం చూసాం. See this, the lethal factor in heterozygous condition has no effect. ఈ yellow color సంబంధించినటువంటి యుగ్మ వికల్పం అనేది అది ఇక్కడ లీథాలిటీ అంటే ప్రాణహానిని కలుగజేయలేదు. ఏది heterozygous కండిషన్లో ఒక్క యుగ్మ వికల్పం మాత్రమే ఉన్నప్పుడు. మనం అదే కదా మనం చెప్పుకున్నాం డెఫినేషన్లో కూడా, రెండు యుగ్మ వికల్పాలు ఉంటేనే కానీ ఈ యొక్క ప్రాణహాని అనేది జరగదు అనేసి మనం చెప్పుకున్నాం. సో అండ్ హ్యాస్ నో లీథల్ ఎఫెక్ట్ బట్ ఇన్ హోమోజైగస్ కండిషన్ ఇట్ మేక్స్ మైస్ టు డై. చుంచ అనేది ఈ యొక్క సమ యుగ్మజ స్థితిలో ఈ యొక్క ఎల్లీల్స్ యుగ్మ వికల్పాలు ఉన్నప్పుడు ఆ యొక్క పిండము అనేది పిండాభివృద్ధి దశలో చనిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. చనిపోయిన తర్వాత అతను క్రాసెస్లో చివరిగా అతను చూస్తూ ఉంటే 2 ఎల్లో కలరు 1 బ్రౌన్ కలర్ చుంచుల్ని చూస్తూ ఉన్నాడు. అంటే 2:1 వస్తుంది, కానీ సాధారణంగా మనకి 3:1 అనేది రావాలి. ఎందుకు ఇక్కడ 2:1 అనే వస్తుంది, ఈ జన్యు రూపాలకు సంబంధించినటువంటిది అనేది అతను పూర్తిగా వివరించలేకపోయాడు. తర్వాత క్యాజిల్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు ఎక్స్పెరిమెంటల్గా ఒక ఆడచుంచి యొక్క గర్భస్థితిలో దాని యొక్క గర్భాన్ని చీల్చి చూసినప్పుడు అందులో ఉన్నటువంటి 25% ఆఫ్ ద ఎంబ్రియోస్ ఆర్ డైడ్ విచ్ దే ఆర్ ఇన్ హోమోజైగస్ కండిషన్ ఫర్ దిస్ లీథల్ ఎల్లీ. సో అందులో ఉన్నటువంటి పిండాలు 25% పిండాలు ఈ యొక్క
సమయుగ్మజ స్థితిలో ఉన్నటువంటి పిండాలు చనిపోవడం అనేది గమనించారు. ఎందుకు చనిపోయాయి అనేది ఆలోచిస్తే దిస్ ఈజ్ లీథల్ జీన్స్. అయితే ఇక్కడ చాలామందికి వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇక్కడ క్యాపిటల్ వై అంటే డామినెంట్ ఎల్లీల్ కదా, మరి ఇక్కడ మీరు అంతర్గతం అని చెప్తున్నారు, అంతర్గతం అని చెప్తున్నారు, అక్కడ ఏమో డామినెంట్ కనపడుతుంది, మాకేం అర్థం కావట్లేదు సార్ అని చూస్తే, నెక్స్ట్ మనం దాని గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ద రిజల్ట్స్ ఆఫ్ ద ఎబో క్రాసెస్ ఇండికేట్స్ దాట్ ఎల్లో కలర్ ఈజ్ డామినెంట్. అంటే పసుపు రంగులో ఉండడానికి కారణమైంది ఆ యొక్క డామినెంట్ బహిర్గతమైనటువంటి యుగ్మవికల్పం. అండ్ ఎల్లో మైస్ ఆర్ ఆల్వేస్ హెటెరోజైగస్ ఇన్ నేచర్. హోమోజైగస్గా అవి బ్రతకలే, ఎందుకంటే రెండు ఆ యొక్క యుగ్మవికల్పాలు ఉన్నప్పుడు ఆ జీవి చనిపోవడం అనేది చూస్తాం. ద ఎల్లీల్ ఫర్ ఎల్లో ఈజ్ ఆల్సో రెసెసివ్ లీథల్ ఎల్లీల్. ఇక్కడ సిచ్యువేషన్ ఇది, ఒక యుగ్మ వికల్పం అనేది రెండు రకాలైనటువంటి ఫంక్షన్స్ ని కలిగి ఉంది. ఒకటి ఏంటంటే ఆ యొక్క జీవికి ఆ యొక్క చర్మపు రంగుని పసుపు రంగుని కలుగు చేస్తుంది. ఇంకొక ఫంక్షన్ ఏంటంటే, సో దట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద రెసెసివ్ లీథల్ ఎల్లీల్. అంటే అంతర్గత ప్రాణాపాయ యుగ్మ వికల్పంగా కూడా పనిచేస్తుంది. ఇక్కడ ఈ రెండు కండిషన్స్ ని మనం గమనించాలి. చర్మపు కలర్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అది డామినెంట్గా ఉంటుంది. లీథల్ కండిషన్కి వచ్చినప్పుడు అంటే ప్రాణాపాయ స్థితికి వచ్చినప్పుడు, ప్రాణాపాయ యుగ్మ వికల్పం వచ్చినప్పుడు అది రెసెసివ్గా పనిచేస్తుంది అని ఇక్కడ మనకి వివరించడం జరుగుతుంది. హెన్స్ ద ఇండివిజువల్ విత్ హోమోజైగస్ లీథల్ జీనోటైప్ డైన ఎంబ్రియోనిక్ కండిషన్. సో హోమోజైగస్ ఎల్లో ఇండివిజువల్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ పాపులేషన్. ఓన్లీ హెటెరోజైగస్ అంటే విషమ యుగ్మజ స్థితిలో ఉన్నటువంటి పసుపు చర్మపు రంగు ఉన్నటువంటి చుంచులు మాత్రమే మనం ఇక్కడ నేచర్లో అంటే మన యొక్క ఈ భూమి మీద మనం లేదా వాటి యొక్క జనాభాలో మనం చూస్తాం. హోమోజైగస్ అంటే సమయుగ్మజ స్థితిలో ఉన్నటువంటి పసుపు రంగు చుంచులు అనేవి మనం చూడం. దానికి ఏంటంటే ద ట్రిక్ ఈస్ దట్ లీథాలిటీ ఈజ్ రెసెసివ్ ఈవెన్ దో ద కలర్ ఫినోటైప్ ఈజ్ డామినెంట్. ఇక్కడ ఫినోటైప్ అంటే దృశ్య రూపం అనేది అది డామినెంట్గా కనిపిస్తుంది, కానీ దాని యొక్క అంతర్గత రూపం లీథాలిటీ మాత్రం రెసెసివ్గా కనిపిస్తుంది. సాధారణంగా ఈ యొక్క రెసెసివ్ కండిషన్లో ఉన్నటువంటి ఈ యొక్క లీథల్ జీన్స్ అనేవి డామినెంట్ ఫినోటైప్ని కలిగి ఉండవు. సిరీస్ ద కలర్ ఆఫ్ ద ఎల్లో మౌస్ హెటెరోజైగస్ ఈజ్ హెల్ప్ఫుల్ బికాస్ ఇట్ లెట్స్ అస్ కీప్ ట్రాక్ ఆఫ్ జీనోటైప్స్, బట్ ఇన్ మెనీ అదర్ కేసెస్ రెసెసివ్ లీథల్ జీన్స్ డోంట్ హ్యావ్ ఏ డామినెంట్ ఫినోటైప్ ఇన్ ద హెటెరోజైగస్ కండిషన్. ఇక్కడ చెప్తా ఉన్నాడు సాధారణంగా లీథల్ జీన్స్ రెసెసివ్ లీథల్ జీన్స్ అంతర్గత ప్రాణాపాయ జన్యువులు అనేవి డామినెంట్ ఫినోటైప్ అంటే బహిర్గతమైన దృశ్య రూప లక్షణాలని సాధారణంగా కలిసి ఉండవు. రేర్ కేసెస్ మనం ఇలాంటివంటి కోట్ కలర్ ఆఫ్ మైస్ అంటే చుంచుల యొక్క చర్మం రంగులో మాత్రమే ఇలాంటి వాటిని మనం చూస్తామని చెప్తున్నాడు. సో ఇక్కడ ఈ విషయాన్ని మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్స్టెడ్ దే ఆర్ ప్యూర్లీ రెసెసివ్ టు ద నార్మల్ ఎల్. సాధారణంగా ఎప్పుడు కూడా అవి రెసెసివ్గానే ఉంటాయి, దాని యొక్క ఫినోటైప్ కూడా రెసెసివ్గానే ఉంటాయి అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఈ యొక్క రెసెసివ్ లీథాలిటీకి ఇంకొన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే సిస్టిక్ ఫైబ్రోసిస్, సికిల్ సెల్ ఎనీమియా, అకాంట్రోప్లాసియా, విచ్ ఆర్ సమ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ రెసెసివ్ లీథాలిటీ. ఈ సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేది ఇది కూడా లీథల్ జీన్స్ వల్లనే కలుగుతుంది. ఇది చిన్నపిల్లలకి ఒకవేళ మనం సరైన ట్రీట్మెంట్ అందించకపోతే వాళ్ళు 5 సంవత్సరాల్లోపే చనిపోయే అవకాశం ఉంటుంది. సికిల్ సెల్ ఎనీమియా అనేది కొడవలి ఆకారంలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలు, మనకి అది తెలిసినటువంటిదే. అకాండ్రోప్లాసియా, దిస్ ఇస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ డిసీజ్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ రెసెసివ్ లీథాలిటీ, అంతర్గత ప్రాణాపాయ జన్యువులకి ఉదాహరణగా తీసుకుంటాం. తర్వాత రెండవది డామినెంట్ లీథాలిటీ, బహిర్గత ప్రాణాపాయ జన్యుల గురించి చూసినప్పుడు ఇక్కడ ఏంటంటే ఈవెన్ ఏ డామినెంట్ ఎల్లీల్ ఆల్సో కాజెస్ డెత్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. సింగిల్ వైల్డ్ ఎల్లీల్ కెనాట్ మేక్ ద యానిమల్ టు సర్వైవ్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఒక డామినెంట్ ఎల్లీల్ ఉన్నా కూడా ఆ యొక్క జీవి అనేది చనిపోతుంది.
ఒక డామినెంట్ ఆ జీన్లో రెండు ఎలీల్స్ ఉంటాయి, అందులో ఒక్కటి డామినెంట్ ఉన్నా కూడా ఈ యొక్క ఇండివిజువల్ అనేది, ఈ యొక్క జీవి అనేది చనిపోవడం అనేది చూస్తూ ఉన్నాం. వైల్డ్ ఎల్లీల్ అంటే ఇక్కడ రెసెసివ్ ఎల్లీల్ అని అర్థం. ఒక రెసెసివ్ ఎల్లీల్ ఉన్నంత మాత్రాన ఆర్గానిజం సర్వే అవ్వడం అనేది చూడడం. కానీ ఇందాక మనం చూసినటువంటి దాంట్లో అక్కడ చూడండి, హెట్రోజైనస్ కండిషన్లో ఒకటేమో డామినెంట్ ఉంది, ఇంకోటి రెసెసివ్ ఉంది, కానీ అక్కడ ఆర్గానిజం చనిపోయిందా అంటే చనిపోలేదు. బట్ ఇక్కడ మాత్రం ఒక్క డామినెంట్ ఎల్లీల్ ఉన్నా కూడా అది జీవి చనిపోవడానికి కారణం అవుతుందని చెప్తున్నాడు. దిస్ సింగిల్ డామినెంట్ ఎల్లీల్ కాజింగ్ ద డెత్ ఆఫ్ ది ఇండివిజువల్ ఈస్ కాల్డ్ యాజ్ డామినెంట్ లీథల్ జీన్స్. ఏ జన్యువులైతే ఏ ఒక్క ఎల్లీల్ ఒక యుగ్మ వికల్పం చాలు జీవి యొక్క మరణానికి అని చెప్తున్నాడు, అటువంటి జన్యువులను మనం డామినెంట్ లీథల్ జన్యువులు అని అంటాం. దీనికి ఉదాహరణలోకి వెళ్తే చాలా ఉదాహరణలు ఉన్నాయి. హ్యూమన్ బీయింగ్స్లో మనం ఎక్కువగా చూస్తాం హంటింగ్టన్స్ డిసీజ్. ఇన్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డామినెంట్ లీథల్ ఎక్స్ప్రెషన్. సో ఇది మానవుల్లో హంటింగ్టన్స్ డిసీజ్ అనేటువంటి డిసీజ్ ద్వారా మన యొక్క డామినెంట్ లీథల్ ఎక్స్ప్రెషన్ చూడొచ్చు. హ్యూమన్ బీయింగ్ విత్ హెట్రోజైగస్ జీనోటైప్ కెన్ సర్వైవ్ అప్ టు 40 ఇయర్స్. దట్ మీన్స్ సీ దిస్, ఇన్ హోమోజైగస్ కండిషన్ అంటే సమయుగ్మ స్థితిలో ఈ యొక్క వ్యక్తులు జీవించి ఉండలేదని మనం గమనించవచ్చు. హెట్రోజైగస్ కండిషన్ దే కెన్ సర్వైవ్ అప్ టు 40 ఇయర్స్. దట్ మీన్స్ ఏ సింగిల్ డామినెంట్ జీన్ డస్ నాట్ కాజ్ ఇమీడియట్ డెత్, ఇట్ మే బి ప్రొలాంగ్డ్ అప్ టు 40 ఇయర్స్ హియర్ ఇన్ దిస్ కేస్. సచ్ ఏ కైండ్ ఆఫ్ జీన్ ఈస్ కాల్డ్ ఎ సబ్లీథల్ జీన్. దట్ ఈస్ ద కండిషన్ సబ్లీథల్. దిస్ ఈస్ నాట్ ద ప్యూర్ డామినెంట్ లీథల్ జీన్, ఇట్ ఈస్ ఎ సబ్లీథల్ జీన్ బికాస్ ద ఇండివిజువల్ సర్వైవ్డ్ అప్ టు 40 ఇయర్స్ హియర్ ఇట్ ఈస్ ఇమీడియట్ డెత్ డస్ నాట్ కాజ్డ్ బై ద ఇండివిజువల్. సో ఎఫెక్టెడ్ ఇండివిజువల్స్ సాధారణంగా ఈ యొక్క వ్యాధి కలిగిన వాళ్ళలో సాధారణ నెమ్మదిగా వాళ్ళలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ అనేది క్షీణిస్తూ చివరికి చనిపోతారు. సో ద ఇండివిజువల్స్ విజ్ దే అండర్గో గ్రాడ్యువల్ న్యూరల్ డిగ్రేడేషన్ అంటిల్ దే డై. ద ఎఫెక్టెడ్ ఇండివిజువల్స్ మే హ్యావ్ ఏ ఫ్యామిలీ బికాస్ ఈ సర్వైవ్డ్ అప్ టు 40 ఇయర్స్. ద మెచ్యూరిటీ ఏజ్ విల్ బి 16 to 18 ఇయర్స్ లైక్ దాట్. సో దేర్ ఈస్ ఎ ఛాన్స్ టు గెట్ మ్యారీ అండ్ హీస్ డామినెంట్ ఎల్లీల్స్ మే బి ఇన్హెరిటెడ్ టు ఎయిర్ హౌస్ స్ప్రింగ్స్, దట్ మీన్స్ సన్స్ అండ్ డాటర్స్. ఇన్ దిస్ వే ఇట్ ఈస్ ఎన్ హెరిడిటరీ డిసీజ్. సాధారణంగా ఈ యొక్క హంటింగ్టన్స్ డిసీజ్లో ఒక వ్యక్తిలో మనం కొన్ని లక్షణాలను గమనించవచ్చు. చేతులు అతను తెలియకుండానే ఊగడము, తల తన అంతర్గత తన తెలియకుండానే ఊగడము, అలాంటి వాటిని అలాంటి లక్షణాలను మనం యొక్క వ్యాధిలో చూడవచ్చు. సో అన్నోయింగ్లీ దట్ మీన్స్ ట్రిమర్స్ ఆఫ్ హెడ్ అండ్ హ్యాండ్స్ కెన్ బి సీన్ ద ఇండివిజువల్స్ విత్ దిస్ కైండ్ ఆఫ్ హంటింగ్టన్స్ డిసీజ్. అండ్ కమ్ టు ద నెక్స్ట్ వన్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్, జీన్ ఫర్ రెటినోబ్లాస్టోమా. రెటినోబ్లాస్టోమా అనేటువంటి వ్యాధి కూడా ఒక ఉదాహరణ ఈ డామినెంట్ లీథాలిటీకి. దట్ ఈస్ ఎ డామినెంట్ మ్యూటెంట్ జీన్ కాజింగ్ గ్రోత్ ఆఫ్ ద ట్యూమర్స్ ఇన్ ది ఐస్. మనం ఇక్కడ ఈ డయాగ్రామ్ లో చూస్తున్నట్లుగా మనం చూసినట్లయితే కంటి మీద కణుకులు అనేవి కనబడతా ఉన్నాయి, ఈ యొక్క కణితులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ కణితులు దీస్ ఆర్ ది ట్యూమర్స్ విచ్ ఆర్ డ్యూ టు ద డామినెంట్ లీథల్ జీన్ విచ్ రిజల్టింగ్ ఇన్ 50% మోర్టాలిటీ ఇన్ చిల్డ్రన్ బట్ నాట్ 100%. సో దిస్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ది సబ్లీథల్ జీన్, ఉప ప్రాణాపాయ జన్యువు అని మనం దీన్ని తీసుకోవచ్చు. సో చివరికి ఏంటంటే ఈ యొక్క లీథల్ జీన్స్ అంటే ప్రాణాపాయ జన్యువులు ఒక జీవికి ప్రాణహానిని కలిగించగలవు. ఇవి అంతర్గత స్థితిలో ఉన్నప్పుడు అంటే రెసెసివ్ కండిషన్లో ఉన్నప్పుడు మనకి రెండు యుగ్మ వికల్పాల వలన జీవికి ప్రాణహాని అనేది కలుగుతుంది. కానీ బహిర్గత లీథల్ ఎల్లీల్స్ విషయంలో ఒక్క ఎల్లీల్ ఒక యుగ్మ వికల్పం ఉన్నా కూడా ఆ జీవికి ప్రాణహాని కలిగించవచ్చు అని చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.